हाय फ्रेंड्स एला उन्नारंडी अंदर बागुन्नारा वेलकम टू अवर चैनल मीसीम बिड्डा ई रोज मन वीडियो वच्चेसी सूपर फास्ट गा जुट्टु पेरिगे चिट्कानी मन दग्गर केवलम 5 निमिषाल टाइम उंटे चालंडी ई चिट्कानी तयार चेसी जुट्टुकु अप्लाई चेसुकोवच्चु जुट्टु ऊडिपोये समस्यतो बाधपड़े वाळ्ळु दीन्नि गनक ट्राई चेस्ते जुट्टु ऊडडं अनेदि आगिपोतुंदंडी फ्रेंड्स वीडियो स्किप एंडिंग वरक चूडी चूस्ते अर्थम हो जुटानी इप्ड मन चुनावी रेमेडी सूपर शार्ट रेमेडी अंडी इधी योगा गुरुगार चपारी अंत वालू पेदवा अभी मंची माटले मंची विषया चतार कदा काबटे मनमस ट्रई चे पोदे अंदर इंदो मन वे रेडे रे इंग्रीडेंट्स अंडी इवीड जुट को चला बाग उपयोगपे इंग्रीडेंट्स अंडी हेयर फॉल तो बाधपड़े वारी ఈ రెమెడీ ఒక గోల్డెన్ రెమెడీ అని చెప్పొచ్చండి. ఈ రెమెడీకి అలోవెరా తీసుకుంటున్నాము, కలబంద అండి. ఈ కలబందకు సైడ్స్ ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు కూడా అటు ఇటు తీసేయాలి. తీసేసిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి గుజ్జుని తీసుకోవాలండి. మీకున్న జుట్టు లెంగ్త్ ని బట్టి మీరు ఈ అలోవెరా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు ఎక్కువగా ఉంటే ఒక 2-3 కాండాలు తీసుకోండి సరిపోతుంది. అలోవెరాలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ జుట్టు కుదులను గట్టిపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే విధంగా జుట్టును బాగా పెరిగేలా చూస్తుంది. ఈ రెమెడీ తయారు చేసేటప్పుడు బయట మార్కెట్ లో దొరికే అలోవెరాను అసలు ఉపయోగించొద్దండి. ఇంట్లో మన ఇంట్లో కాసినటువంటి అలోవెరాను మాత్రమే తీసుకోండి. ప్రోటీన్స్ లోపం వలన, వాతావరణ కాలుష్యం వలన, రకరకాల కారణాల వలన జుట్టు అనేది బాగా ఊడిపోతుంటుంది కదా. అట్లా ఊడిపోయిన వాళ్ళు గనుక దీన్ని వాడితే తప్పకుండా జుట్టు అనేది బాగా పెరుగుతుందండి. అంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఊడిపోయిన ప్లేస్ లో దీన్ని గనుక మనం వాడినట్లయితే జుట్టు తప్పకుండా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడంతా కూడా ఈ రెమెడీని అప్లై చేస్తే అక్కడ తర్వాత కొత్త జుట్టు రావడం అనేది మీరు గమనిస్తారు. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. అలోవెరాలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుందని చెప్పాను కదా, దాంతో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు కుదుళ్లను బాగా గట్టిపరుస్తాయి, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. కాబట్టి ఈ రెమెడీలో మనము అలోవెరాను వాడుతున్నాము. అయితే అలోవెరాను మాత్రము షాప్ లో కొన్నది వాడొద్దండి. మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాండాన్ని మాత్రమే తీసుకొని తయారు చేసుకోండి. ఈ విధంగా మనము అలోవెరాను అలోవెరాలో ఉన్నటువంటి జెల్ అంతా కూడా స్పూన్ తో గీకేసిన తర్వాత దానిని ఒక మిక్సీలోకి తీసుకొని లిక్విడ్ లాగా మనము మిక్సీ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మనము ఒక మంచి ఇంగ్రీడియంట్ ని యాడ్ చేస్తాం అండి. అది ఏంటంటే ఆముదము. ఆముదం కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాము. ఈ ఆముదము అంత తొందరగా కలవదు కదా, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సీ గనక ఆడిస్తే అదంతా కూడా ఆముదము, అలోవెరా రెండు కూడా బాగా మిక్స్ అయిపోయి ఒక మంచి లిక్విడ్ అనేది తయారైపోతుందండి. ఇక ఆముదం గురించి చెప్పాల్సిన పనే లేదండి. ఆముదంని పూర్వకాలంలో మన అమ్మమ్మల కాలంలో ఆముదాన్నే కదా ఎక్కువగా వాడేది. ఆముదాన్ని ఎక్కువగా వాడుతున్నందు వలనే వాళ్ళ జుట్టు అంత నల్లగా నిగనిగ లాడుతూ అంతంత పొడవుగా అంత బాగుండేదన్నమాట. కాబట్టి అందుకని మనము ఇప్పుడు దీనిలో ఆముదాన్ని కూడా యాడ్ చేసామండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా ఆముదము, కలబంద రెండు కూడా బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు దీనిని మనము ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే, ఎక్కడైతే తల మీద జుట్టు ఊడి ఉంటుందో అక్కడంతా కూడా ఈ లిక్విడ్ను, పిల్లర్ ఉంటుంది కదా, ఆ పిల్లర్ సహాయంతో కానీ లేకపోతే చేత్తో అయినా సరే ఎక్కడైతే జుట్టు ఊడి ఉంటుందో అక్కడంతా కూడా వేసి ఈ విధంగా అప్లై చేయడం వలన జుట్టు అనేది బాగా పెరుగుతుందండి. ఇంకొకటి, దీన్ని అప్లై చేయడం వలన జుట్టు రాలకుండా కూడా ఉంటుందన్నమాట. పూర్వపు రోజుల్లో అందరికీ జుట్టు ఒత్తుగా ఉండేది. మనము గమనిస్తే వాళ్ళ జుట్టు అంత తొందరగా తెల్లబడేది కాదు. దీనికి కారణం ఏంటంటే ఆ కాలం వాళ్ళందరూ కూడా తలకు ఆముదాన్ని వాడేవాళ్ళు. సహజంగానే ఆముదానికి ఘాటైన వాసన, చిక్కదనము ఉండటం వలన ఆముదం ప్లేస్లో కొబ్బరి నూనె వాడటం అనేది జరిగింది. కొబ్బరి నూనె కూడా తలకు మంచిదే. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్, ఒమేగా 6 ఉంటాయి. ఇవి అంటే కొబ్బరి నూనెలో అయితే విటమిన్ KAE విటమిన్లు ఉంటాయి. ఇది జుట్టుకు రక్త ప్రసరణను వేగవంతం చేసి జుట్టును బాగా పెరిగేలా చేస్తుంది. జుట్టుకు కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ కూడా అందిస్తుంది. అందుకనే మనము ఈరోజు ఈ రెమెడీలో ఆముదాన్ని కూడా వాడడం జరిగింది. అలోవెరా, ఆముదము ఈ రెండు కలిస్తే జుట్టు చాలా బాగా
పెరుగుతుంది అంటే ఊడిపోయిన స్థానంలో తిరిగి కొత్త జుట్టు వస్తుంది అలాగే జుట్టు ఊడకుండా కూడా ఉంటుందన్నమాట కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది కదా అటువంటి వాళ్ళు కనుక ఈ రెమెడీని ఫాలో అయితే మాత్రమే జుట్టు ఊడడం అనేది తగ్గుతుందండి వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెమెడీ చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ మీ సమ బిడ్డా బై బై